దగ్గర కూడా ఇవాళ పోరాటంలో లేనేలేరు తెలంగాణలో. ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా హైపోతికల్ ఈక్వేషన్లో. ఇవాళ ఈయన ఇంత చెప్పిన తర్వాత ఆబ్లిగేషన్ బీజేపీ పార్టీ ఒకవేళ తెలుగుదేశంతో సహకరించిందంటే ఉమ్మడి గుర్తు వెళ్తారంటే బీజేపీ గుర్తుతోనే వీళ్ళిద్దరు వెళ్తారా? ఇది ప్రశ్న. అండ్ ఇక్కడ జరిగింది అనుకోండి కామన్ సింబల్ ఆస్పెక్ట్లో పువ్వు గుర్తు వెసెస్ ఫ్యాన్ గుర్తుతోనే పోరాటం ఉంటుంది. పువ్వు గుర్తు అన్న దగ్గర ఈ బీజేపీ పార్టీని పరిరక్షించుకునే విధానాలు వీళ్ళిద్దరూ చేస్తున్న దానికి ప్రజల మన్ననలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇందాక మా పేరేంటండి కీర్తనమ్మగారు మాట్లాడినట్టు రాష్ట్రానికి నెట్టనిరూణ వివక్షకు గురి చేసిన కర్త కర్మక్రియ ఎవరంటే వాడు కాంగ్రెస్ ఎడగొట్టి తర్వాత పరిపాలించిన బీజేపీ వాళ్ళే. అంచేత ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని టాలరేట్ చేస్తారన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. వీళ్ళు దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తికెత్తుకోవడానికి జనసేన అండ్ యాజ్ వెల్ అస్ తెలుగుదేశం అర్రులు చేస్తుంటే బీజేపీ పట్ల ఓకే జరిగే ఉపద్రవాన్ని ఎవరు పరిరక్షించారు? ఓకే కీర్తన గారు అందరు ఫోకస్ మీ మీదే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయ నాయకునిగా చూడలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక రాజకీయ నాయకునిగా చూడు కూడా చూడటం లేదు. మా ఫోకస్ అయితే ఏం లేదు. మమ్మల్ని మాట్లాడితే మేము ఖచ్చితంగా మాట్లాడతాం, దీన్ని గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని మాట్లాడితే మేము దానికి సమాధానం చెప్తాం తప్ప పవన్ కళ్యాణ్ అయితే మేము ఒక నాయకునిగా గుర్తించలేదు. మమ్మల్ని అన్న తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాం, అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఏదో హీరోను లేకుంటే 15 సంవత్సరాలు పార్టీ పెట్టిన వరకు ఎమ్మెల్యే గెలవలేని వ్యక్తి కూడా మేము ఒక రాజకీయ నాయకునిగా చూడాలనుకుంటున్నాం. సార్ వర్మ గారు, ఇటువంటి వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు మమ్మల్ని పొలిటీషియన్ గా చూస్తే ఎంత మాకు చూడకూడదా? ప్రజలు చూస్తున్నారు చాలు. ఎందుకంటే సిబిఐ చుట్టూ బెయిల చుట్టూ ఉన్నారు సార్ రామంత్ రెడ్డి గారు. బెయిల చుట్టూ సిబిఐ చుట్టూ తిరుక్కుని మీ క్యాడర్ మొత్తం చెప్పిన తిరగట్లేదనే కదా మీరందరూ మొత్తుకుంటుంది. పదిహేళ్ళు బట్టి బెయిల్ మీద కోర్టు కాలట్లేదని రవిరామకృష్ణ చేశాడు కదా. నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ దీనిలో చుట్టూ తిరుగుతూ ఉంటాం. లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ దీనిలో చుట్టూ తిరుగుతాం. మీరు ఎక్కడ తిరుగుతున్నారో చెప్తున్నా. ఒకరు లోకల్, ఒకరు నేషనల్, ఒకరు ఇంటర్నేషనల్ దీనిలో చుట్టూ తిరుగుతూ ఉంటారు. దాని గురించి చెప్తుంది జగన్మోహన్ రాష్ట్ర చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత 151 రాలేదు. జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా కేసులు వచ్చాయో మీకు తెలిసినా తెలియనట్టు బతుకుతా ఉంటారు. మీరు పంచలు తీసుకుంటామన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓకే హనుమంత్ రెడ్డి గారు ఏంటి డిబేట్ లో కూడా మీ అధికారాన్ని చూపించకండి, ఆడవాళ్ళు కొద్దిగా అవకాశం ఇవ్వండి. ఆమె అన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమర్థిస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము తప్పులు మాట్లాడతామా? ఓకే ఒక్క నిమిషం, మీరు క్రాస్ టాక్ చేయడం ఎందుకు? మీరు మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, వినండి వినండి ఒక్క నిమిషం వినండి హనుమంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు, ఇద్దరు మాట్లాడితే అది యూస్లెస్. ఎందుకది ఎవరికి అర్థమవుతుంది? ఏ పాయింట్ బయటికి రాదు, వినండి హనుమంత్ రెడ్డి గారు. ఎందుకంటే హనుమంత్ రెడ్డి గారు బొత్స ఆయన ఎందుకు మీ పార్టీలో తెలుసుకున్నారు? మీ నాన్న చంపి నాయకులు చెప్పాడే బొత్స గారు, రాజశేఖర రెడ్డి చంపి జగన్ చెప్పాడే, కన్నబొట్టు చెప్పాడు, రోజు చెప్పిందే చూద్దాం. మరి మోదీ గారు నేను కలిశారు కాబట్టి ఈ జోడీ అక్కడ వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగ ఉంటాయి, తెలంగాణలో మరి మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కంటే ముందు మరి ఇక్కడ మీ సక్సెస్ లభిస్తుందా? ఇక్కడ ఒకవేళ సక్సెస్ వస్తే అది అడ్వాంటేజ్ అవ్వచ్చు కాక, ఇక్కడ కానీ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి మళ్ళీ మిమ్మల్ని తూర్పాటు పడతారు. సో కొద్ది రిస్కే చేశారేమో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే పరిస్థితి, మరి ఆ పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో చూద్దాం.
వర్మ గారు ఆ పొత్తులు సక్సెస్ అవుతాయి కాబట్టి వీళ్ళంత గొంతులు నించుకొని ఏడుస్తున్నారు ఆ విషయం మీరు గమనించాలి. వాళ్ళ ఏడుపులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ దేనికి, ఆ పొత్తులు సక్సెస్ అవుతాయని. ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు కేఎస్ అన్న గానీ హనుమంతుడు బలవంతాన్ని మీకు అప్పచెప్పింది, తెలుగుదేశం అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి కదమ్మా. ఒక్క నిమిషం ప్రసాద్ అన్న, నువ్వు జర్నలిస్ట్ అని చెప్తున్నావు కానీ జర్నలిస్ట్ కదమ్మా.